Hi friends, welcome to our channel Architect in Telugu. Friends, ee roju manam discussion chesukune subject vachesi SBI Yono account gurinchi. Friends, mee andariki telusu SBI official website Yono. Yono ki sambandhinchina app manaku Play Store lo kuda dorukutundi. So ee Yono manaku enduku use avutundi ante manamu present undal busy life lo na mana passbook lo na credit debit sambandhinchina print out lu teesukodaniki bank lo chuttu tirige avasaram undadu. Alage manaku evanna దీనికి సంబంధించిన క్రెడిట్ డెబిట్ గురించి పత్రాలు జిరాక్స్ కానీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి మనము ఆ పాస్బుక్లో ఎంటర్ చేస్తేనే మనం తీసుకోవడానికి వీలవుతుంది. అలాంటివి మనకి యోనో అకౌంట్లోనే మనకి ఎస్బీఐ అనేది కల్పిస్తుంది. అంటే ఈ యోనో అకౌంట్ చేయడం వలన, క్రియేట్ చేసుకోవడం వలన ఇందులోనే మనం మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, అలాగే పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అప్ టు మనకి 1 ఇయర్ 2 ఇయర్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో మనం చూసుకోవచ్చు, అలాగే ప్లస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫైల్స్లో. అలా సేవ్ అయిన పీడిఎఫ్ ఫైల్స్ మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే మనకు సంబంధించిన ఎవరికైనా మెయిల్స్ రూపంలో కూడా పంపవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. రెండు వరకు ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసేదనేది మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఈ వీడియోని ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టప్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మీకు అప్డేట్గా అందించడం నాకు ఒక మోటివేషన్ లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో అవర్ వీడియో. ఫ్రెండ్స్, దీనికోసం మన మొబైల్లో యోనో యాప్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఫస్ట్ మొబైల్లో యోనో యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి న్యూ టు ఎస్బీఐ ఎక్సైజింగ్ కస్టమర్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్సైజింగ్ కస్టమర్ సెకండ్ ఆప్షన్ని మనము ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ట్యాప్ చేసి ఓపెన్ కానీ మనం ఏటీఎం ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏటీఎం ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిఐఎఫ్ నంబర్ అని అడుగుతుంది, ప్లస్ కింద అకౌంట్ హోల్డర్ నంబర్ అడుగుతుంది. ఈ సిఐఎఫ్ నంబర్ అనేది ప్రతి ఒక్కరు పాస్బుక్లో ఉన్న ఫస్ట్ పేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మీ సిఐఎఫ్ నంబర్ చూసి ఇక్కడ సిఐఎఫ్ నంబర్ని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద అకౌంట్ హోల్డర్ నంబర్ అడుగుతుంది, ఇక్కడ అకౌంట్ నంబర్ మీ పాస్బుక్లో ఏదో అయితే ఉంటుందో ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి ఏదైతే మన అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ సెండ్ అయ్యి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనే ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయగానే ఇది మనల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి ఏటీఎం కార్డ్ నంబర్, మన ఏటీఎం పిన్ నంబర్ అడుగుతుంది. ఆ రెండు ఇచ్చేసి సబ్మిట్ చేయగానే ఇది మరొక డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఏంటంటే ఆ నెక్స్ట్ పేజ్లో మనం ఇప్పటివరకు క్రియేట్ చేసుకున్న మన అకౌంట్ నంబర్, మన సిఐఎఫ్ నంబరు, మన రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, మన కంట్రీ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇది కన్ఫర్మేషన్ చేసేసి నెక్స్ట్ బటన్ని ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి ఒక టెంపరవరీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుందన్నమాట. ఇక్కడ మనము మనం గుర్తుంచుకొని ఒక టెంపరవరీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టెంపరవరీ పాస్వర్డ్ అనేది మినిమం వచ్చేసి మనకి ఇక్కడ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ 8 క్యారెక్టర్స్ న్యూమరిక్స్, అప్పర్, లోయరు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా డిఫరెంట్గా మల్టిపుల్ మిక్స్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా క్రియేట్ చేస్తేనే ఇక్కడ మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఒక అప్పర్ కేస్ లెటర్ పెట్టుకోండి, మిగతా లోయర్ కేస్ లెటర్ పెట్టుకోండి, న్యూమరిక్ పెట్టుకోండి, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేసి నెక్స్ట్ నొక్కగానే చూడండి ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా యోనో అకౌంట్ అనేది క్రియేట్ అయిందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అదేవిధంగా మన మొబైల్ నంబర్కి ఒక మెసేజ్ వెళ్తుందన్నమాట. అక్కడ మనకి టెంపరవరీ ఒక యూజర్ నంబర్ ఇస్తారు, యూజర్ నేమ్ అక్కడ మనకి నంబర్ రూపంలో ఒకటి ఉంటుంది. ఆ యూజర్ నేమ్ని అక్కడ ఎంటర్ చేసేసి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అక్కడ లాగిన్ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ చేస్తేనే మనకి మన యోనో అకౌంట్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా చూపిస్తుంది. చూడండి ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అనగా మన మొబైల్ నంబర్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, యూజర్ నేమ్ న్యూమరికల్ రూపంలోనా.
యూనో అక్కడ ఆ నంబర్ని ఎంటర్ చేసేసి మనం యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా 8 క్యారెక్టర్స్, అది ఇక్కడ ఎంటర్ చేసేసి అలాగే కింద మనకి ఒక క్యాప్చా అనేది వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం ఇస్తారనమాట. ఆ క్యాప్చాను కూడా కరెక్ట్గా ఫిల్ఫిల్గా చేస్తేనే మనకి లాగిన్ అనేది అవుతాం. ఇక్కడ ఆ క్యాప్చాను ఎంటర్ చేసేసి ఆ క్యాప్చాని ఎంటర్ చేసేసి మన కింద కనబడుతుంది కదా లాగిన్ అని చెప్పేసి, ఆ లాగిన్ అవ్వగానే మన సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే నా ఫ్రెండ్స్.